మా చిరగపొలం ఇలే శ్యానాలు మంద ఒకటి ఉంది. ఆ శ్యానాల్లో నేను లాక్ చేస్తున్నాను. మీరందరూ కూడా కంపల్సరీ చూడాలని మరీ మరీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చూడాలంటే అందులో మంచి మంచి ఉన్నాయన్నమాట, చాలా చాలా బాగుంటాయి. మీరు చూసి ఆనందపడాలని మరీ మరీ పెద్దంక లైక్లు ఇవ్వాలని, సపోర్ట్గా ఉండాలని నేను మరీ మరీ మిమ్మల్ని కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, శ్రీకాకుళం విలేజ్ ఛానల్ మన సెకండ్ ఛానల్, దాని తాలూకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి, చూసి అందులో వ్లాగ్స్ ఉంటాయి. ఒకసారి మీకు నచ్చితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఎలా ఉన్నాయని కామెంట్ కూడా చేయండి. అమ్మా, నేను ఇప్పుడు చేసేది ఏంటంటే అందం మీ సొంతం, అందము మీ సొంతం, మీరు చేసుకోవాలి. నేను అందం ఇస్తాం, మీ సొంతం చేసుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను. పెట్టింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైకులు ఇవ్వండి. పెద్దమ్మ లైవ్లో రాగానే లైకులు ఇవ్వండి, నాకు సపోర్ట్ రండి. ఇది నేను చెప్పేది. ఇప్పుడు నేను అందరూ తయారు చేస్తున్నాను, ఏంతో తయారు చేస్తానో, ఎలా తయారు చేస్తానో, మీరు ఎలా నేను చెప్పింది మీరు ఫాలో అయ్యి ఎలా తయారు చేసుకుంటారో మీకు తెలిసి నేను చెప్తాను, రండి. ఇంకో మా అరటిపండు, ఒక అరటిపండు చాలు తీసుకోండి, మంచిది. మరి మెత్తటి పండు వద్దు, ఇలా ఉన్నితి పండు తీసుకోండి. తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఈ తొక్కలు మాత్రం తీసేసేయండి. తొక్కలు తీ పండు తీసి పక్కన పెట్టేసేసి ఈ తొక్కలు మనం ఏం చేయాలంటే చిన్న ముక్కలుగా కత్తిరి చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని గిన్నెలో వేసేసుకోండి. ఇదమ్మా లేకపోతే నీళ్ళు పోసుకుందాం, మరి ఎక్కువ వద్దు. ఏమాత్రం నీళ్ళు పోసుకుందాం మనం, అంటే ముక్కలు ములిగేదాకా నీళ్ళు పోసుకుందాం. పోసుకొని స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి ఇప్పుడు మన ఇంట్లో అన్నం లేదనుకో, అన్నం లేకపోతే మాత్రం 2 చెంచాలు బియ్యం వేసేసుకోండి. ఇందులోనే 2 చెంచాలు బియ్యం వేసుకోండి. ఒకవేళ అన్నం ఉన్నదనుకో, మంచి మనం ఇప్పుడే కదా తిన్నాము, ఈ అన్నం మాత్రం ఇదిగో ఇది వేస్తున్నాను. ఇందులో బియ్యమైనా ఉడకాలి కదా, అదేదో అన్నం వేసుకున్నాం అనుకో, మనకు అన్నం తొందర పని అయిపోద్ది కదా. అందుకని చెప్పి ఏదైనా ఒకటే, బియ్యమైనా ఒకటే, అన్నమైనా ఒకటే నేను అన్నం వేసాను. మీరు చూసుకోండి, చూస్తే మీకే అర్థమైద్ది. ఈ పచ్చగా తొక్క ఉంది కదమ్మా, ఇది కనబడకూడదు. అన్నంలోనే కలిసిపోయి మీదల్లో అయిపోవాలన్నమాట. అప్పుడు దాకా ఇది ఉడికించుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, మీకు అర్థమైద్ది ఏదైనా కానీ. చూడండమ్మా, ఇలా మెత్త గుడికిపోయిన తర్వాత ఆపేసేయండి. చక్కగా గుడికిపోయిన చూసారా, ఆపేయండి. ఇప్పుడు స్టవ్ కట్టేవాళ్ళు, నేను కట్టేస్తున్నాను. అమ్మా చల్లారింది, ఇప్పుడు మిర్చిలో వేసుకుందాం మనం. ఇలా చిన్న మిర్చిలో వేసుకోండి, మరి పెద్దది కాకుండా చిన్నదానిలో వేసుకుంటా ఇలా గట్టిగ్గా ఉండేలా ఉంటే నీళ్ళు చుక్కేసుకోవచ్చమ్మా, పర్వాలేదు. ఇప్పుడు మాత్రం నేను ఇలా ఆడుతున్నాను, దీన్ని బట్టి మళ్ళీ చూసి నీళ్ళు చుక్కేస్తా. చూడండి తీద్దాము మిర్చి, చూడ ఎంత మెత్తమైందో చూడండి ఒకసారి. ఇలా మెత్త పట్టుకోవాలి, గిన్నెలు వేస్తున్నాను. ఇదమ్మా కార్న్ ఫ్లోర్ అండి, ఇది కార్న్ ఫ్లోర్, ఇది కార్న్ ఫ్లోర్ అంటారు బయట మార్కెట్లో. మొదట ఏం చేయాలంటే అండి, మనం మన ముఖాన్ని సబ్బుతో క్లీన్ చేసుకోవాలి. ముడుకు అన్నది మన ముఖానికి లేకుండా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ప్యాక్ అన్నది అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకునేటప్పుడు కొంచెం థిక్గా అప్లై చేసుకోండి, లైట్గా అస్సలు అప్లై చేసుకోవద్దు. ఈ ప్యాక్ మాత్రం నేను అప్లై చేస్తున్న విధంగా కొంచెం మామూలుగా ప్యాక్ ఎక్కువనే ముఖమంతా బాగా రాయండి. ప్యాక్ చాలా బాగుంటుందండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ప్యాక్కి నేను రాసి మీకు చూపిస్తున్నాను కదా, నేను అంతకు ముందు కూడా రాసుకుంటాను కానీ ఎప్పుడు మీకు నేను వీడియోస్లో చూపించలేదన్నమాట. చాలామంది వీడియోస్లో రాసి చూపించండి పెద్దమ్మ అని అడిగారు కదా ఒకసారి, అందుకని నేను రాసి చూపిస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. రాసిన తర్వాత 25 మినిట్స్ ఉంచండి. 25 మినిట్స్ నేను ఉంచానన్నమాట ఈ ప్యాక్. ముఖం మీద ఉంచుకుంటే మనకి
మీకు నెక్స్ట్ అంటే మీరు ఫేస్ క్లీన్ చేసుకోగానే మీకు వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది. ప్యాక్ చాలా బాగుందండి. నేను ఫస్ట్ హ్యాండ్స్ మీద ట్రై చేసి అది అయిన తర్వాత నేను ఇప్పుడు ముఖానికి రాస్తున్నాను. రాసిన తర్వాత 25 నిమిషాలు ఉంచిన తర్వాత మనకు ఎలా అవుద్దంటే బాగా డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయి మనకి పెచ్చులు పెచ్చుల్లాగా ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట. దానంతలో అదే వస్తుంది. ఇంకొంచెం ఏమన్నా ఉంటే ఒక మామూలు క్లాత్ తడిగా ఉన్న క్లాత్ తీసుకొని జస్ట్ ఇలా తుడిస్తే సరిపోతుందండి. తర్వాత లాస్ట్లో ప్లెయిన్ వాటర్, సబ్బు పెట్టద్దు, ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేసుకొని ఒక టవల్తో మన ముఖాన్ని తుడిచేసుకోవడమే. మీకు రిజల్ట్ అన్నది వెంటనే కనిపిస్తుంది. చాలా మంచి అంటే స్కిన్ అన్నది టైట్ అవుద్ది. టైట్ అయ్యి మీకు అక్కడ ఉన్న మురికి మొత్తం తీసేస్తాను అనమాట. మన న్యాచురల్ మన కలర్ ఏదైతే మనకు ఉందో అది మనకి బయటపడుద్ది. స్కిన్ కూడా చూడడానికి చాలా గ్లోగా కనిపిస్తామన్నమాట. అంటే గ్లాస్ స్కిన్లా కనిపిస్తుంది. ఇలా గనక మీరు ట్రై చేశారంటే మీకు నిజంగా రిజల్ట్ చాలా బాగా వస్తుందండి. నేను ఇది ట్రై చేసిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందని నేను హ్యాండ్స్కి అప్లై చేసుకున్నా ఫస్ట్. తర్వాత చూపించలేదు కానీ హ్యాండ్స్కి అప్లై చేసినప్పుడు ముఖానికి అప్లై చేసి మీకు చూపించానన్నమాట. చూసారు కదా చాలా బాగుందండి. మనం చేసే వీడియోస్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను రాసుకొని మీకు చూపించాను కదండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలామందికి చెప్పండి. చాలా బాగుంటుంది, టైట్గా ఉంటుంది. మన స్కిన్ అనేది టైట్గా ఉంటుంది. చర్మం అన్నది చర్మం మీద ముడతలు తొందరగా రాకుండా చేస్తుంది అన్నమాట. చాలా బాగుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్.